తెలియజెప్పారు. సో అలా మీరు ఏ విషయమైనా తీసుకోండి, వాళ్ళు టచ్ చేసిన అంశాలు కూడా చూడండి. ఒక రాజకీయ నాయకుడి యొక్క నేపథ్యం వెసెస్ ఇవాళ ప్రపంచమంతా సెల్యూట్ చేసేంత స్థాయి కలిగిన ఒక చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆయన ప్రజెంట్ చేసుకోక్కర్లేకుండా చచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజెంట్ చేసేంత దీన్ని తీసుకొచ్చాడు ఆయన అట్ ద కాస్ట్ ఆఫ్ మీరు అనుకుంటున్న సోషల్ మీడియా. ఇవాళ చూడండి ఎక్కడైనా నేను ఇవాళ చెప్తున్నాను, ఎన్ని యూట్యూబ్లో ఇవాళ డిబేట్లు నడుస్తున్నాయి నాకు తెలుసు, ఇవాళ ఎన్ని మాధ్యమాలు వీటి మీద చర్చిస్తున్నారు నాకు తెలుసు. ప్రశ్నకి సమాధానం చెప్పడం కాదు, ఇదిరా సోషల్ మీడియా అంటే చూపించారు. ఇది కనుక ఒక్కసారి మొదలైతే నిద్రపోతున్న వాళ్ళందరికీ చెల్లుమని చూడండి, అమ్మ నిద్ర లేపితే చెమ్ము నీళ్ళు మొహాన కొట్టే అది సమాధానం. అంటే ఏంటంటే రేపటి నుంచి చెత్త ఎంత వేసినా సరే చాలా ఏం చెప్తారు వాళ్ళు, ఏం చెప్తారు మీరు పొత్తులతో వస్తారు, సింహం సింగిల్గా వస్తారు అని డైలాగులు అని చెప్తున్నారు కదా. సింహం నిజంగా కథన రంగంలోకి దిగితే ఇన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం వస్తుంది అన్న దాంట్లో ఒక షోతో ఏ కార్యక్రమాలకి తెర లేపుకున్నారో ఆ కార్యక్రమాలన్నిటికీ ఇలా చూడండి క్యారం బోర్డులో హ్యాండ్ కైన వేసినట్టు వేసి సమాప్తం. ఇప్పుడు రాజకీయాలు విలువత్తుకుని రాజకీయాలు చేసే నేపథ్యానికి తెర లేపడం అంటే ఇదే, ఇంకేముంటుంది? ఒక నెగిటివ్ మనిషి మీద తారు పోస్తున్నారు. కుటుంబాన్ని తీసుకొచ్చారు రాజకీయాల్లోకి, కుటుంబాన్ని తీసుకొచ్చినప్పుడు కుటుంబంతోనే సమాధానం. మీరు గమనించారా ఏ దాష్టికాలకి తెరలేపారో ఆ దాష్టికాలకి కర్టెన్ రైజర్ కాదు, కర్టెన్ వేసేసారు సమాప్తం. ఇప్పుడు కొత్తవి ఏం చెప్తారు, కొత్తవి ఏం ఆడగలుగుతారు, ఏం ఆడగలుగుతారు చెప్పండి? ఎప్పుడు ఆవు కదే కదా వెన్నుపోటు రాజకీయాలు, కుటుంబాన్ని తీసుకొచ్చారు, ఏమైంది కుటుంబం నిలబడి చూపించింది ఒకసారి. ఈ షో ద్వారా ఆనాటి నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, కష్టాలు నష్టాలు ఇవన్నిటికీ పులిస్టాప్ పడద్దంటారా? సినిమా చూపిస్తారు మీరు ఎవరికి అర్థం అవ్వట్లేదు అంటే సినిమా ఎలా ఉంటుందో చూపించారు ఒకసారి. సినిమా ఎంతసేపు బాలకృష్ణ సినిమాలు చూసుకున్నారు, ఎవరో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సినిమా చూపిస్తే ఎలా ఉంటుందో ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. అంటే ఆయన చాలా సరదాగా చాలా ఫన్నీగా ఏమో, వీళ్ళందరూ పకోడి హీరోలు, దేశ నాయకుడు ఒక నాయకుడు ఒక హీరో రోల్ ప్లే చేస్తే ఎలా ఉంటుందో ఆ షో గంటన్నర నిడివిలో ఇలా ఉంటాడు హీరో అని చూపించాడు. నీకు కావాల్సిన కామెడీ ఇచ్చాడు, నీకు కావాల్సిన సెటైర్లు ఇచ్చాడు, హీరోకి కావాల్సినవన్నీ ఇన్ని ఉన్నాయి, అది ఇన్ని ఉన్నాయని కొలతలు పెట్టారు కదా, ఇది కొలిస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అందుకనే ఆయన దార్శనికుడు అన్నారు. మీకు తెలుసా కాదు కదా, మీరు ఏం మాడక్కర్లే. ఈ రోజు ఏం చెప్తున్నారు, 72 సంవత్సరాలు వచ్చాయి ఆయనకి ఏం తెలుసు అన్నారు. ఏం తెలుసో నీకేం తెలుసో అదే తెలుసుకుని ఇది ఇలా ఉంటుందా అని చూపించారు సినిమా. అది వెండి తెర మీద చూడండి రేపు శుక్రవారం నాడు. ఒకటమ్మా, ఇప్పుడు రాజకీయ పబ్లిక్ పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళ మీద అనేకం వస్తా ఉంటాయమ్మా, ఈ ఫోటోలు చూపించో లేకపోతే వస్తే సమాధానం చెప్పాలో చూపించడమ్మా, అది తెలుసుకోండి ఫస్ట్. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మెసేజ్ అంతా మెయిలింగ్ కాదు, విన్నదంతా నిజం కాదు, కళ్ళు కనిపించేదంతా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అనేకమైనటువంటి అపవాదులు వస్తూ ఉంటాయి పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు, కొన్ని కొన్ని ఏదో ఏదో చెప్తుంటారు, ఇవన్నీ నమ్మడానికి లేదు, అవన్నీ పరిగణలో తీసుకోవడానికి లేదు. మన వ్యక్తిత్వం గొప్పది, మనం ఏం చేస్తున్నాం అన్నది గొప్పది, కానీ కానీ దాడి అయితే జరుగుతుంది కదా. వ్యక్తిత్వం గొప్పది, ఆయన చేసిన పనులన్నీ గొప్పవే, ఎవరికి తెలుస్తున్నాయి? సినిమా చూపిస్తాను కానీ అర్థం అవ్వదు. బాహుబలి నిజంగా చెప్తున్నా, ఒక్క నిమిషం ఆగండి, మీరు బాహుబలి అని ఎటకారం చేస్తుంటే అరే బాహుబలి సినిమా దృశ్యరూపం ఎలా ఉంటుంది అంటే సైబరాబాద్ రా భాయ్, ఆ రోజు మీకు తెలియలేదు రా భాయ్, సైబరాబాద్ కడితే ఎలా ఉంటుంది అంటే బాహుబలి నిజరూపం. బాహుబలికి స్ఫూర్తి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు అమరావతి గురించి చెప్తారు, ఇప్పుడు చెప్పుకోమనండి, అరే బాహుబలి సినిమా ఇప్పటికి మీకు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు చూపించుకున్నారు రాజమౌళి గారు, మీకు బాహుబలి సినిమా 1995 చూపించడం స్టార్ట్ చేశాడు, 1995 నుంచి స్టార్ట్ చేశాడు 2020 విజన్ అని. అప్పుడే గ్రాఫిక్స్ మొదలు పెట్టారు. అరే గ్రాఫిక్స్ ఏటమ్మా, మీరు ఇప్పుడు మీకు కాదు చేత కాక బొమ్మలు వేసుకుంటున్నారు, చేతనైతే ఇలా ఉంటుందని చేసి చూపించాడు, అదైతే బొమ్మలకిను నిజరూపంగా. అందుకే చూడు బాహుబలి మీద ఆయన ప్రతిస్పందన చిన్న నవ్వు వదులుతాడు. ఎప్పుడు నువ్వు ఊహించావు హైటెక్ సిటీ ఇలా ఉంటుందని, ఈ పరిణాత్మకంగా ఇలా ఉంటుందని తెలుసా? ఏడవ శ్రీకాకుళం నుంచి 2 కంప్యూటర్లు నేర్చుకున్నాడు, వచ్చి ఇక్కడ పనిచేసి 100,000 రూపాయలు ఊరికి పంపించగలన్న నేపథ్యం క్రియేట్ చేయడం, అదే మా దార్శనుడికి యొక్క గొప్పతనం. అంతేగాని ఓ బిల్డింగ్ కట్టడం, ఈ బిల్డింగ్ ఉంటే ఏదైనా అభివృద్ధి చెందుతుందా అని చెప్పి పెట్టగదరు వాళ్ళకి. అరే బాబు కథ కాదురా బాబు, సినిమాలో నిజంగా నటిస్తే ఇలా ఉంటుంది, నటన నేర్చుకున్నా కాదురా, ఈ నటన నాకు వచ్చు, నటన కాదు వాస్తవ రూపం దాల్చాలంటే దార్శనికులుగా విలువలతో కూడిన రాజకీయం చేయాలనేది రేపు శుక్రవారంతో తేటతెలం కాబోతుంది. ఇవాళ మీరు నేను అనుకున్నట్టు సర్కాస్టిక్గా 4 మాటలని సెటరికల్గాని 2020 చచ్చబోతాం బతికే ఉంటాను ముసలి వెళ్ళమని చెప్పారు, చచ్చే వాళ్ళ స్వర్గంలో తిరుగుతున్నారు ఇక్కడ మీ పిల్లలు చూసుకోండి. పోయింది కూడా వచ్చి చూడు, ఒక మనిషి చేసిన మంచి పనిని విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మనిషిని నిలువెత్తు నిదర్శనంగా గొలవనప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు 2020 కరోనా కూడా ఇచ్చాడు మీకు.
ఎందుకంటే విలువలు తెలుసుకోలేకపోతున్నారు రే, మంచిని గుర్తించకపోతే శిక్షలు కూడా ఉంటాయని. అందుకనే ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా హోమ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చచ్చినట్టు ఊర్లు పోయారు. అప్పుడు హైదరాబాద్ విలువ తెలిసి వచ్చింది. నీకు విషయం తెలుసుకోండి, ఇలా ఉంటుంది రా బాబు. కష్టాల్లో కూడా మనల్ని పరిరక్షించిన దేవుడు ఆయన. ఇంత డబ్బులు నువ్వు ఇక్కడ సంపాదించబట్టి ఇంట్లో కూర్చుని పని చేసుకునే అంత నేపథ్యం క్రియేట్ చేశాడు. అది ఆయన విజనరీ. అంతేగాని ఏడు చేసావురా బాబు, నీకు చేత కాదు, బిల్డింగ్లు కట్టావా, టెంపరీ బిల్డింగ్లా, ఇడ్లీ గిన్నెలా, ఇవన్నీ ఎవరు చెప్పక్కర్లే. ఇడ్లీ గిన్నెలో ఇడ్లీ ఉడికిన తర్వాత తిన్నోడికి తిననోడికి తేడాదే, ఇది తెలుసుకోమానండి. గ్రీష్మ గారు, లక్ష్మి గారు బాగా చెప్పారు. యాక్చువల్లీ కొన్ని కొన్నిసార్లు విలువలు లేని రాజకీయాల్లోకి జనరేషన్ వచ్చేసింది అన్న దానికి ఎంత ఎవైటింగ్ ఎపిసోడ్ అంటే ఇది. నాకు తెలిసి మీకు నవ్వుతూ నవ్వడం వల్ల కన్నీళ్ళు వస్తున్నాయో లేదా ఇవన్నీ విని కన్నీళ్ళు వస్తున్నాయో ఒక విషయం అమ్మా కృష్ణ, నీకు ఒకే ఒక విషయం చెప్తాను. నీళ్ళు వస్తున్నాయి, ఒక్క నిమిషం నీకు ఇంకోటి చెప్తా. సాధారణంగా మన ఇంట్లో మన నాన్న సాధారణంగా మనకి జల్లలు కొట్టడు. ఎప్పుడు కొడతాడంటే పూర్తిగా పక్కదారి పెట్టినప్పుడు తండ్రి వచ్చి రెండు పీకితే మనం సెట్ అవుతాం. అలా మొదలెట్టాడు ఆయన. మొదలెడితే ఎలా ఉంటుందో మీకు ఎవరికి తెలియదు. ఆయన చూడండి, ఆయన చేయని రాజకీయాలు ఈయనకేం తెలుసమ్మా. పావల విలువ తెలిసిన వాళ్ళకి, రూపాయిని సృష్టించిన వాడికి చాలా తేడా ఉంటుంది. అది నక్కకి నాగలోకం కొన్నంత తేడా. అంటే ఎవరు ఆవేశపడకండి. ఆ వ్యక్తిని ఒక్కసారి ప్లాంట్ అయితే ఆ వైబ్రేషన్స్ మీరు ఎవరు తట్టుకోలేరు. అది తెలుసుకోండి ఫస్ట్. అది ఆంధ్రప్రదేశ్ పుణ్యం చేసుకుంది ఆ మానేయండి. మీ మాటలతో ఆవిడ కన్నీళ్లు తెప్పిస్తున్నారు. గ్రీష్మ గారు, సార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు, సార్ తాలూకా మీటింగ్స్ లో కూర్చున్నప్పుడు ఆయన తాలూకా సజెషన్స్ గానీ ఆయన మాటలు వింటా ఉంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేది మాకు. ఇప్పటికి కూడా ఒక టూ అలాగ హేజ్ లోకి వెళ్ళిపోతాను నేను సార్ మాట్లాడుతా ఉంటే. ఏంటి పర్సనల్ గా ఇలా మాట్లాడుతున్నారు, సరే రాజకీయం ఎవరైనా చేయొచ్చు కానీ ఇంత నీచాతి నీచంగా ఫ్యామిలీని లాగేసి ఇది ఇంత చేస్తున్నారే, ఇలా చేస్తేనే ఆయన ఇరిగిపోతారు, కృంగిపోతారు, ఇలా అయిపోతారు అని, ఇలా చేస్తున్నారే, ఎలా పుట్టగతులు ఉండవు వెదవలకి అనుకొని, అంటే ఈయన దగ్గర పని లాంగ్వేజ్ చేసిన వాళ్ళు, ఈయన మెప్పు పొందడానికి ఈయన దగ్గర చెంచగిరి చేసిన వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారే అని వెదవలు వీళ్ళు జీవితంలో బాగుపడరు అనుకొని చాలా సార్లు తిట్టుకున్నానండి నేను. నేను మా ఇంట్లో మా అమ్మగారు అయితే నాకన్నా 10 times తిట్టుకున్నారు. ఆవిడ డిబేట్లకు రాదు కాబట్టి సరిపోయింది, కానీ నాకన్నా చాలా సార్లు ఆవిడ తిట్టుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఎన్టీ రామారావు గారికి మోస్ట్ ఆయన్ని గాడ్ ఫాదర్ లాగా ఉండి తర్వాత గాడ్ ఫాదర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సిస్టర్ అండ్ బ్రదర్స్ గా ట్రీట్ చేసే మా అమ్మగారికి ఎంత కుమిలిపోయేదంటే, ఎన్టీ రామారావు గారు పిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళకి అసలు పుట్టుగతులు ఉంటాయా, చంద్రబాబు నాయుడు గారు ఎంత మనసు చంపుకొని ఆ నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు, మా అందరికీ తెలుసు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని బాధపడే. తర్వాత మేమేంటి అని అంటే, లోకేష్ అన్న పర్సనల్ గా మాకు తెలుసండి, లైక్ యాజ్ ఎ బ్రదర్ ఎంత కేరింగ్ గా ఉంటారు. మాకు ఇంట్లోనే ఏమైనా పర్సనల్ ఇష్యూస్ వచ్చినా కూడా, చిన్న చిన్న బాధ వచ్చినా, ఏ అపరాత్రి అర్ధరాత్రి లేకుండా 10 seconds లో రిప్లై ఇస్తారు, వెంటనే ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకొని వస్తారు. అంత మంచి హ్యూమన్ బీయింగ్ ని ఎందుకు ఇలాగా ఇమేజ్ టార్నిష్ చేయడానికి అనుకొని చాలా బాధగా ఉండేది. ఎప్పుడైతే అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఫస్ట్ సార్ వస్తుంది అని అంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎప్పుడైతే లోకేష్ సార్ అయితే డబుల్ ఎక్సైట్ అయ్యాను. ఈ ప్రోమో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ ఫాల్స్ కి ఏవైతే క్రియేట్ చేశారో వాటన్నిటికీ చాలా స్మూత్ గా ఇచ్చేవాటికి స్మూత్ గా, గట్టిగా ఇచ్చేవాటికి గట్టిగా, ఎమోషనల్ గా ఏదైతే అర్థం చేసుకుంటారో అర్థం చేసుకునేటట్టు ప్రతి దానికి సమాధానం వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత అయినా సరే నార్మల్ పబ్లిక్ పాలసీ మీద పాలిటిక్స్ మీద ఫైట్ చేయడానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు రెడీగా ఉండాలని చెప్పగలరు. లోకేష్ గారు కూడా, లోకేష్ గారు కూడా హోస్ట్ అయినట్టున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన కూడా ఏవో ప్రశ్నలు అడిగారు, ఎవరు వంట చేస్తారు ఎవరు చేస్తారు. కానీ ఒక్కసారిగా వాతావరణం పొలిటికల్ గా ఇలాంటివి వచ్చినప్పుడు ఒక రకమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పర్సనల్ గా ఎలా ఉంటారు, ఎంతవరకు వాళ్ళు కట్టేసినట్లుగా లేదంటే ఒక స్టాచ్యూస్ లాగా రోబోస్ లాగా పనిచేయాలి అని అందరూ కోరుకుంటుంటారు. నిజానికి అందులో ఇంకా ఒక 4 పాళ్ళు ఎక్కువగానే చదువు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు చూసినా ఒకే మూడు ఒకేలాగా కనబడుతూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న అదే డ్రెస్సు, అదే పని, అదే పనితీరు, అదే ఉరకడం, అదే మనిషి, అధికారంలో ఉన్న అదే కనబడుతుంది. మీకు ఇంట్లో మీ నాన్నగారిని ఒకసారి చూడండి, 4 or 3 డ్రెస్సులు ఉంటాయి ఆయనకి, మనకి మాత్రం 100 ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్నత విలువలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయన కన్నపిల్లల్లాగా పరిగణిస్తారు కాబట్టి
ఆయనకి అలా డ్రెస్లే ఉంటాయి. తినేది కూడా అంతే, చాలా తక్కువ అనుకుంటా. ఆయన తిని మనకి పెట్టడం కాదు, మనకి పెట్టి ఆయన తింటాడు మిగిలింది, అందుకని ఆయన అలాగే ఉంటాడు. అంచేత ఆయన విలువ తెలిసిన వాడికి తెలుస్తుంది. తండ్రిని ఒకసారి చూసుకోండి, తర్వాత ఇటుపక్క తిరిగి ఆయన చూస్తే మీకు ఆ డిఫరెన్స్ ఉండదు. ఇది ఇదే ఆయన రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటే ఆయనే, పరిరక్షకుడు అంటే ఆయనే, దార్శనికుడు అంటే ఆయనే. గుండె నెంబర్ ఉంటుందమ్మా, ఆత్మతృప్తి ఉంటుంది, అందుకని ఆయన అలాగే ఉంటాడు. మనకే చెల్లు, అందుకనే అది ఎలా ఉంటాడంటే చాలా మందికి చూడండి, మన చెల్లు వేయగానే స్వెటర్ వేసేసుకుంటాం లేదా సాలో కప్పుకుంటాం. ఆయన ఎందుకు చేయడంటే ఆత్మ నిబ్బరం ఉన్నవాడికి చిత్తశుద్ధి ఉన్నవాడు అలాగే ఉంటాడు, అది గుర్తుంచుకోండి. మనం ఏదో మారి చూడండి, మహర్షుల్ని ఋషుల్ని మునుల్ని చూసినట్టు చూసుకోకూడదు. ఆయనలో ఒక భగవత్ స్వరూపంలో వచ్చిన వ్యక్తి కింద చూడండి. ఎందుకంటే నేను ఉత్తునే మాట్లాడట్లే, మీరు కావాలంటే పరిశీలించుకోండి. ఆ మంచుగడ్డలో ఉన్నాడు చలి ఆడేమని వేసుకుంటాడా, మహా అయితే బూడిదలు వేసుకుంటాడు. ఈయన అలాగే చెల్లించకుండా ఉంటాడు. ఎవరి వల్ల ఆయన వేష భాషల గురించి అలా అనుకుంటే చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. స్టార్టింగ్ నుంచి నేను చూసిన ఏ డిబేట్ లో అయినా మీరు ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అంటారు ఒక రకంగా. కానీ ఈ ఈ డిబేట్ మొత్తంలో నేను చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు భక్తుల్లాగా మాట్లాడుతున్నారు, ఏంటి కారణం ఒక మాట చెప్పండి. నేను ఒకటి గుర్తుంచుకో, నాకు తండ్రి విలువ తెలుసమ్మా, నా తండ్రి విలువ నాకు తెలుసు.